హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేర్మి సలీం అంక్రూట్ స్వాగతం మిత్రులరా గురుకుల రిజల్ట్స్ పైన మనకి ఒక అత్యంత విశ్వనీయ సమాచారం అయితే వచ్చింది మీకు కూడా మీ మీ వాట్సాప్ గ్రూప్లో ఈ పాటికి వార్తకు సంబంధించిన సమాచారం ఏతుందో కొంతలో కొంతైనా అర్థమయ్యే విధంగా మీకు తెలిసి ఉంటుంది అయితే గురుకులకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి ఖచ్చితంగా డిసెంబర్లో వచ్చే అవకాశం లేదని అంకు టీవీ ముందే చెప్పింది అంకు టీవీ ఇంకో విషయం కూడా చెప్పింది జనవరి రెండో వారంలో లేదా మూడో వారంలో ఎట్టి ఎట్టిపరుచలో జనవరి చివరికైనా సరే ఈ ప్రక్రియ మళ్ళీ మొదలవుతుందని చెప్పింది మిత్రులారా ఇప్పుడు అదే జరుగుతుంది మీకు నేను అనుకోవడం ఈ నెల చివరికల్లా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఇంకొక అడుగు ముందేసి నా అనుమానం ఏందో అది డిసెంబర్ ముప్పై ఒకటి లేదా డిసెంబర్ ముప్పైనా ఈ లిస్టులు ఏ అయితే కోర్టు పరిధిలో లేవో ఆ లిస్టులు మనకు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన వెరిఫికేషన్ డేట్లు మాత్రం రెండో వారం తర్వాత పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే జనవరి రెండో వారంలో మీకు తెలియదు కాదు పదో తారీఖు నుంచి పదహారు తారీఖు వరకు పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ పండగ రోజుల్లో ఎవరు కూడా షెడ్యూల్ పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాలనుకోరు కాబట్టి ఎట్టి పరిస్థితిలో పదిహేడు పద్దెనిమిది తర్వాత దానికి సంబంధించిన తేదీలు మాత్రం మనకి ముందుగానే వరిష్ టు లిస్టులో యాజ్గా మనకి ఆ డేట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ లిస్టులు వస్తాయి ఆ వరిష్ టు లిస్ట్తో పాటు ఎవరు ఏ తేదీలో ఎక్కడ అటెండ్ అవ్వాలి ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఒకవేళ సర్టిఫికేట్స్ తీసిన వాళ్ళ పైన ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనే దానిపైన కూడా చాలా క్లారిటీ ఇచ్చే విధంగా ఎవరు ఎక్కడ ఇబ్బంది పడిన విధంగా ఒక మంచి నోటీస్ అయితే ఈ నెల చివరికల్లా మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మిత్రులారా ఇప్పటికైనా సరే గురుకుల బోర్డు వాళ్ళు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా మనకి సరైన టైంలో అయినా సరే మనం అనుకున్నట్టుగా రేపు పంచాయతీ ఎలక్షన్స్ యొక్క కోడ్ రాబోతుంది జనవరి ఏడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ జనవరి ఏడు లోపే కోడ్ రాకముందే ఈ రిజల్ట్ సంబంధించిన ప్రక్రియ వచ్చినా కానీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అది ఆతిథిగా జరుపుకోవచ్చు కొత్త అపాయింట్మెంట్స్ కానీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ కానీ అవి ఇవ్వకూడదు కానీ ఇలాంటి ప్రక్రియలు చేసుకోవచ్చు కాబట్టి మనం ఎక్కడో కూడా అడ్డంకి లేని విధంగా మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతుంది ఒకటి ఆర మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు కేసులు కూడా దాదాపు ఫిబ్రవరి మాసంలో క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది దానిపైన ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఫిబ్రవరిలో ఇలాగైదు నెలల పాటు నిరీక్షిస్తున్న గురుకుల అభ్యర్థులకు ఒక మంచి వార్తను చెప్పచ్చు ఈ యొక్క లిస్టుల ద్వారా ఎటువంటి సమయం వేస్ట్ చేయకుండా దేనికోసం నిరీక్షించకుండా వేరొక ఉద్యోగాల వైపు మళ్ళే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది నేను ముందుగా చెప్పాను జనవరి మాసంలో దీనిపైన అన్ని ఉద్దేశాలు కానీ అన్ని అనుమానాలు కానీ పటాపంచలు అవుతాయని నేను చెప్పాను దాని ప్రకారంగానే అంకుంటు చెప్పిన దాని ప్రకారంగానే జనవరి నెలలో ముహూర్తాలు స్టార్ట్ అండి జనవరి ఎన్నికల్లా మీరు వనిష్ వన్లో ఉంటారు వనిష్టి టూలో ఉంటారు అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో మే చివరికల్లా మీరు మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది మీరు స్కూల్లో జారే చేరే అవకాశం ఉంది చాలామందిలో సమ్మర్లో హాలిడేస్ కాదండి అప్పుడు ఎవరు జాయిన్ చేసుకుంటారంటే హాలిడేస్ పిల్లలకు ఉంటాయండి ఆఫీస్ కాదు ప్రిన్సిపాల్ ఏటీపీ క్లర్క్ ఉంటారు కదా వాళ్ళకి స్థలాల కాదు వాళ్ళు ఎండాకాల సెలాలు సరే వచ్చి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఇది వార్త మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సరే నమస్తే